పత్రికల్లో ప్రతిపక్షాల మాటలు వింటాం, కొంత విస్మయానికి గురి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది. ఏమిటంటే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం కామెంట్ చేశాడో దానికి సాక్ష్యం మీరే. మగవాళ్ళు ఇళ్లలో లేని సమయంలో ఇంటికి వెళ్ళి వాలంటీర్లు వేధిస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు, నిన్న ఆయన కుమారుడు అంటాడు వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కొనసాగిస్తామని. అయ్యా, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఒక గొప్ప ఆలోచనతోటి, పాలనంటే సేవని, సర్వీస్ కోసమే రాజకీయాలని ఈ దేశానికే ఒక నినాదాన్ని ఇచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అంటే నీ జీవితం అంతా కూడా ప్రలోభాలే, ఎప్పుడూ కూడా నిజం మాట్లాడరు, నిజం తెలియనటువంటి నాయకులుగా ఇవాళ లోకేష్ ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు ఆశ్చర్యం కలిగించాయి. గతంలో మీ నాన్నగారు, మీ తండ్రి చంద్రబాబు నాయుడు అన్నాడు ఉచితంగా విద్యుత్ ఇస్తానంటే నా అంతటి మేధావి లేడు, ఉచిత విద్యుత్తు సాధ్యం కాదన్నాడు. అదే నోట ఉచిత విద్యుత్ ఇస్తాను అని చెప్పించాడు రాజశేఖర రెడ్డి గారు నాడు. ఇవాళ మళ్ళీ నాకు అది గుర్తొచ్చింది. ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సందర్భంలో కార్పొరేట్ హాస్పిటల్ని బాగు చేయడానికి ఆరోగ్యశ్రీ తెచ్చాడు రాజశేఖర రెడ్డి అన్నాడు. మరి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందుకున్నటువంటి ప్రజలకు తెలుసు ఆరోగ్యశ్రీ అవసరం ఏమిటో. నీకేం తెలుసాయా, ఆరోగ్యశ్రీలో 2250 ప్రొసీజర్స్ ఉంటే దాన్ని 900కే తగ్గించేసినటువంటి, ప్రజల ప్రాణాలని క్షణంగా పెట్టాలి, కార్పొరేట్ హాస్పిటల్ బాగుపడాలని ఆలోచన చేసినాడు చంద్రబాబు నాయుడు. ఇంకో మాట చెప్తాడు, నేను 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చానండి. ఎవరిని పెంచావు నువ్వు, ప్రభుత్వ విద్యను ఏమైనా పెంచావా, విద్య పేదవాడికి అందేటట్టు ఏమైనా తయారు చేసావా? నీ ఇంజనీరింగ్ కాలేజీలు, నీ యాజమాన్యాలు, నీ కులస్తులు, నీ వాళ్ళు బాగుపడాలని ఆలోచన చేశావు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి నీ కళ్ళు తెరిపించాడు కదా 2008లో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత. ఈ రాష్ట్రంలో ఎవరైతే బలహీన వర్గాల వారు ఉన్నారో చదువందక కూలినాలుగా మిగిలిపోయారు పదవ తరగతి తర్వాత, అటువంటి వారందరూ కూడా ఇంజనీర్ డాక్టర్లు అయ్యారు. నువ్వు పెద్ద బీసీ ద్రోహివి, బీసీల పాలిట నువ్వు శాపం. ఎందుచేత అంటానంటే ఈ దేశంలో 1992లో ఆర్థిక సంస్కరణలు జరిగాయి, నీవే చెప్తున్నావు 90 ఏళ్ళ ఐటీ భూమి వచ్చిందని. చంద్రబాబు, ఐటీ భూమి వచ్చిన సందర్భంలో ఈ దేశంలో ముంబై, బెంగళూరు, కలకత్తా, మద్రాస్ ఇటువంటి సిటీలన్నీ కూడా ఐటీలో చాలా రాణించాయి. బెంగళూరుతో నువ్వు కంపారిజనే లేదు నీకు. అటువంటి నీవు, నీవు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు కట్టి చదివినటువంటి ధనిక వర్గాలు, నీ వర్గాలు ఐటీలోకి ఎంటర్ అయ్యాయి. 2007 వరకు ఒక బీసీ విద్యార్థి ఐటీ చదవలేదు కదా, 2008 వరకు ఇంజనీరింగ్లోకి వెళ్ళలేకపోయాడు కదా, ఇంజనీరింగ్ 12లో బయటకు వచ్చాడు. అంటే 14 సంవత్సరాలు బీసీల పాలిట ఒక శాపగ్రస్తుడిగాను ఉన్నావు. నేను తెలుసుకోవడానికి ఆలస్యమైంది, అది ఆలోచించి ఇవాళ అంటాడు. నిన్న చూశాను రిపబ్లిక్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, మోడీ గారి విధానాలు నాకు చాలా నచ్చాయని. ఏమినాయనా, మళ్ళీ వేసం వేస్తున్నావా, మోడీ గారిని ఏమేమి అన్నావో మర్చిపోయావా, నాకు కుటుంబం ఉంది మోడీకి ఉందా అని అడిగావు, మోడీని అరెస్ట్ చేయమన్నావు, ఇవాళ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు. ఉండవల్లి అరుణ్ కుమార్ అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్టు నువ్వు తీసుకున్నావా, వాళ్ళు ఇచ్చారని, దానికి నువ్వు సమాధానం చెప్పలేవు. ఇటువంటి ప్రయత్నాలు మానేసి ప్రజల్ని ఏదో మబ్బి పెట్టాలని, ప్రజల్ని ఏదో రకంగా డైవర్ట్ చేయాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన నీకు కంటగింపుగా ఉంది. ప్రజలు ఎక్కడా కూడా ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గొప్ప గౌరవం ఏమిటంటే, ఎవరైతే ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసరా కోసం
ఎదురు చూసినటువంటి పేదరికంలో ఉన్నవారు. కులాలు లేవు అక్కడ, మతాలు లేవు అక్కడ. నీవు చిన్నగా చూడబడినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ వాళ్ళందరికీ కూడా ఎక్కడా యాచించకుండా ఆశించకుండా అర్హత ఉంటే చాలు, వెతికి పట్టి వాడికి పథకాలు పంచేటువంటి కార్యక్రమం డీబీటీ. నువ్వు ఎప్పుడైనా చేసావా? నీకు ఎప్పుడైనా అటువంటి ఆలోచన వచ్చిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ డీబీటీ విధానం దేశమే మెచ్చుకుంటుంది, దేశ ప్రధానే దాన్ని అమలు పరుస్తున్నాడే, అది నీకు తెలియదు. రోజు ఒక అబద్ధం అబద్ధం అబద్ధం. నీ కుమారుడు మాటలు రావు, ఏమంటాడో తెలియదు. రోజుకో వేషం వేస్తున్నాడు, విచిత్ర వేషధారణ, దండలు వేస్తున్నాడు, పువ్వులు వేస్తున్నాడు, ఇలా ఇలా ఏదో. మళ్ళీ నువ్వు అన్నావు ఆ రోజున నా ఇబ్రాహ్మలు వస్తే తోకలు కట్టిస్తానన్నావు, మత్స్యకారులు వస్తే తోలు తీస్తానన్నావు, నీ కొడుకు ఇలా అంటున్నాడు ఇప్పుడు క్షౌరం చేస్తానని. నీకు ఆల్రెడీ రెడీగా ఉన్నారు అందరూ బ్లేడ్లు పట్టుకుని 2024లో పూర్తి స్థాయి క్షౌరం నీ పార్టీకి జరుగుద్ది. నీకు అధికారం అనేటువంటిది కలగ. నువ్వేదైతే భ్రమభ్రాంతిలో ఉండి ప్రజల్ని మోసగించి 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 5 ఏళ్ళు గ్యాప్ వస్తే మర్చిపోతారనుకుని 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మోసం చేయడం కొత్త వేషం వేసుకొచ్చి అయ్యో నేను అప్పుడు అలా అనలేదు ప్రత్యేక హోదా కోసం అంట, ఈయన మోడీ గారిని విభేదించాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తీవ్ర అన్యాయం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఈ చరిత్రలో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడే. ఇంకోటి అడుగుతున్నాను నేను, పదే పదే అంటాడు ఆయన హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను. ఎస్, నువ్వు డెవలప్ చేయాలనే నీ కాంక్ష, నీ ఆస్తులు పెంచుకోవాలి, నీ వాళ్ళు బాగుపడాలి అనేటువంటి కాంక్ష వల్ల ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. ఈ రాష్ట్రంలో పలు ప్రాంతాలు వెనకబడిపోయాయి. నీ స్వార్థపూరిత నిర్ణయం వల్ల పలు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఆ రకంగా మమ్మల్ని అందరినీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిరోధకుడిగా చరిత్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా ఆలోచించు. ఇక నీ అబద్ధాలు ఆపు, ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు, ఇది ప్రజావాణి. నిన్నంటాడు నీ కొడుకు లోకేష్ బీసీలకు ఏం చేశారో చెప్పండి అని, బీసీలను అడుగు చెప్తారు. బీసీలకు ఏం జరిగిందో బీసీలను అడుగు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత బీసీలు ఎలా అభివృద్ధి చెందారో తెలుస్తుంది. ఏదైతే ఇవాళ ఎక్కడా కూడా చేయి చాయకుండా పథకాలు పొందుతున్నటువంటి బీసీలను అడుగు, ఇల్లు లేక ఇల్లు పొందినటువంటి బీసీని అడుగు, వసతి దీవెన విద్యా దీవెన సకాలంలో అందుకుంటున్నటువంటి విద్యార్థిని అడుగు. ఏదైతే డ్వాక్రా సంఘాల్లో ఉండి నీ మాటలు నమ్మి మోసపోయినటువంటి బీసీ మహిళలను అడుగు. ఇంకేం తెలుస్తుందయ్యా? లోకేష్ మాటలు లోకం తెలియని వాడు మాట్లాడేటువంటి మాటలు, వేషాలు వేసి మోసాల కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీకు ఒక చీకటి రాజకీయానికి ఎంతకైనా దిగజారి ఎవరి కాళ్ళైనా పట్టుకొని అధికారం సంపాదించాలని నీ లక్ష్యానికి చెప్పిన మాట కోసం ఎంత కష్టాన్నైనా భరించి ఇచ్చిన మాట కోసం ప్రజల దగ్గర తన గౌరవాన్ని నిలుపుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చీకటికి వెలుక్కున్నటువంటి వ్యత్యాసం ఉంది. వెలుగులో జగన్ అయితే చీకటి నువ్వు. నువ్వు 10 రోజులు అటుంటావు 10 రోజులు ఇటుంటావు, ఇలా కాదు. ప్రజలకు చెప్పింది చేసేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అనేటువంటిది స్పష్టమైంది. 99.5% ఇచ్చిన హామీలు నిలుపుకున్నటువంటి ఏకైక నాయకుడు దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి. 99.9% ఇచ్చిన హామీలు నిలుపుకోనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. హామీ ఇచ్చి అమలు చేయకుండా పారిపోయిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన హామీ కోసం ఎంత కష్టాన్నైనా భరించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంత వ్యత్యాసం ఉంది. ప్రజలు గమనించమని మొన్నేం మాట్లాడాడు, నిన్నేం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. ఇది సోషల్ మీడియా యుగం, సోషల్ మీడియాలో నిన్న మాట్లాడింది ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నాడు. సోషల్ మీడియా మాట్లాడుతుంది. నువ్వు నిన్న మోడీని ఏమన్నావు, ఇవాళ మోడీని ఏమంటున్నావు అంటే నీకు ఎంత దిగజారుడు రాజకీయ నాయకుడు, ఈయన రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఈ సమాజంలో ఆంధ్రప్రదేశ్లో ఉంటాడనేటువంటిది స్పష్టమైన విషయం.